సార్ సంసరావు గారు 1985 ఆగస్టు నెలలో సార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు నియామకం అయిన తర్వాత ఆయన విశాఖపట్నం రావడం జరిగిందంటే ఆయనతో మొట్టమొదటి పరిచయం నాకు 1985 పరిచయం అయింది సార్. ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా నేను ఆయన ముఖ్యమంత్రుడిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గురించి ఏదైనా సమాచారం కావాలన్నా లేదా ఏదైనా విషయం కావాలన్నా నా ద్వారే దాదాపు ఈ ప్రజలందరికీ తెలిసిందండి. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి పుట్టినరోజు బహుశా రాయలసీమ ఏమో తెలియదు కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కదా యావత్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పుట్టినరోజు కడప తర్వాత ఇక్కడే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకునేటువంటి గొప్ప అనుబంధం ఉండేది రాజశేఖర గారికి మాకు. నా పెళ్ళి రాలేకపోతే ఇమీడియట్గా 15 రోజుల్లో నన్ను వచ్చి నన్ను నా భార్యను ఆశీర్వదించారు. నా కొడుకు బారసాలకు వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలకి పర్యటనకు ఎప్పుడొచ్చినా మా ఇంటికి తేనెటి విందుకో లేకపోతే మధ్యాహ్నం లంచ్కో రావడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. మరి అంత గొప్ప అనుబంధం ఉన్నటువంటి నాన్ను మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను ఏపీ టెక్నాలజీ చైర్మన్ అయ్యాను. ఆయన చేతుల మీదుగా నన్ను పీసీ సెక్రటరీగా నియమించారు. అనేక బాధ్యతలు రాజశేఖర ద్వారా గారు నేను పొందగలిగాను. జిల్లా ఎత్తుకొని ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, ఏపీ టెక్నాలజీ చైర్మన్గా నన్ను సార్ మీరు నమ్మండి సాంబశివరావు గారు ఆనాడు ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ద్రోణరావు సత్యనారాయణ గారు, గుణతాల రామకృష్ణ, ధర్మాన ప్రసాదరావు, బొత్త సత్యనారాయణని ఎంత వాల్యూ ఇచ్చేవారో వారితో సమానంగా నన్ను కూడా చూసేవారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అంటే సామాన్యమైనటువంటి కార్యకర్తకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మరి అత్యున్నతంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ద్రోణరావు సత్యనారాయణ గారికి ఆయనకి ఎంత విలువ ఇచ్చారో మాకు కూడా అంతే విలువ ఇచ్చి సమానమైన పెట్టేసే సంగతి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. అనేక కీలకమైన విషయాల్లో నన్ను పంపించి మరి ద్రోణరాజు సత్యనారాయణ గారు, రాజశేఖర గారు మరి చెన్నారెడ్డి గారు నుంచి విడిపోయినప్పుడు కలపడం విషయంలో కానివ్వండి, లేదా గురునాథరావు గారికి 1998 పార్లమెంట్ సభ్యుడికి పోటీ చేయడానికి ఆయన అడిగినప్పుడు ఆనాడు జనార్దన్ రెడ్డి గ్రూప్లో ఉన్నటువంటి గురునాథరావు గారిని రాజశేఖర వైపు తీసుకురావడంలో కానీ ఇటు చాలా కీలకమైన విషయాల్లో నేను చాలా చురుగ్గా రాజశేఖర గారి దగ్గర ఉండేవాడిని. ఏ విషయమైనా మమ్మల్ని అడిగేవారు అంత అంతకంటే సన్నిహితంగా ఉండి అన్ని ఎవరూ చేయలేని పనులు చేసి చివరికి గుడివాడ గురునాథరావు గారికి 98 పార్లమెంట్ సీట్ కానివ్వండి, చెన్నారెడ్డి గారితో విభేదాలు కానివ్వండి, ద్రోణరాజు సత్యనారాయణ గారితో సయోధ్య కానివ్వండి, ఇంత ముఖ్యమైన విషయాలు మీరు చేరవేసినప్పుడు అంత సఖ్యతగా కుటుంబంతో ఉన్నప్పుడు యూఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ దేర్ ఫ్యామిలీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది, వారితో ఉందేంటి? అదే కదా సార్, అదే మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు చనిపోయిన క్షణం నుంచి ఆయన పార్టీ పెట్టి ఆయన ప్రతిపక్ష ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా నా శక్తివంతం లేకుండా నేను జగన్మోహన్ గారు ఉండడం జరిగింది సార్. ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో కాదు రాష్ట్రం అనేక మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్గా చాలా కీలక పాత్ర వహించాను. నేను ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోగలను. స్పీకర్గా పనిచేసిన తమిళనాడు సీతారాం గారు కానీ, లేదా కృష్ణదాస్ గారు కానీ, లేదా కురసాల కన్నబాబు గారు కానీ, అనేక మంది నాటి జిల్లాలో అనేక మంది ఆనాడు సబ్బవారి గారు నేను మీ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. మీ ఇద్దరం కలిసి అనేక మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి విపరీతంగా కృషి చేసిన వల్ల నేను ఒకడిని. మీకు తెలియదేమో సార్, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికి చెప్పమంటే దేవుడికి దెయ్యానికి ఉన్న తేడా ఉంది, మానవత్వానికి రాక్షసత్వానికి ఉన్న తేడా ఉంది. మరి ఇంతకంటే మీకు ఏం చెప్పని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అత్యంత ఆప్తుడుగా అత్యంతగా అభిమానించే వ్యక్తి, ఏకైక వ్యక్తి నాకు తెలిసి వైఎస్ వివేకానంద రెడ్డి గారు సోదరుడైన ఆయనతోటి చాలా అవినోభావ సంబంధం. ఆయనకి విపరీతమైన ప్రేమ ఆయన అంటే విజయమ్మ గారు శర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమ నాకు తెలియదు, కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే ఆయనకు అమితమైన ప్రేమ అండి. అటువంటి తమ్ముడిని చంపిన వారి చేతులతో వాళ్ళతో చేతులు కలిపిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం పోల్చగలను చెప్పండి. మీరు ఆలోచించండి సాంబశివరావు గారు. రాజశేఖర రెడ్డి గారు పాప బుద్ధిగా పిలుచుకున్న రాజశేఖర రెడ్డి గారు శర్మిల అంటే విపరీతమైన ప్రేమ. ఆమె కంట కన్నీరు కాదు కదా, ఆమె చూడలేనటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు తల్లడిల్లిపోయారు. శర్మిలమ్మ గారు ఏదైనా బాధపడినా ఆమె కంట కన్నీరు వచ్చినా బాధపడిపోయారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు వీరోచితంగా కష్టపడినటువంటి శర్మిలమ్మ గారు కంట కన్నీరు కారణ రోజు
మనం గత ఐదేళ్ళుగా మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి వ్యక్తిని కూడా, తన భార్యని, తన కూతుర్ని, తన సొంత తమ్ముడిని హత్య చేసిన వారితో చేతులు కలిపిన, లేదా కూతురు కంటే సమానంగా చూసిన సునీతమ్మ విషయంలో కానీ అందరి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు చాలా డిబేట్స్ లో కూడా పాల్గొన్నాం. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వ్యత్యాసం ఉందా? సరే, ఆలోచించే విధానంలో తేడా ఉండొచ్చు.